అడిగేశారు, అక్క మీ ఇల్లు చూపించక్క మీ ఇల్లు చూపించక్క అని చెప్పేసేసి. మా ఇల్లు పెద్ద ప్యాలెస్, మరి మా ప్యాలెస్ ఈ రోజు మీ అందరూ చూసేయండి, వెళ్ళిపోతారా వెళ్ళకుండా బాబా. సస్సక్కబరు సిస్సక్రైబరు అదేదో క్రైబర్ అంట, క్రైబర్ చేసేసి ఏంటి బెండ్లు బెల్ల కొట్టేయండి అమ్మా, బెల్ల కొట్టేసేయండి. సరేనా వచ్చాను, మరి ఇంక స్పీడ్గా లేట్ చేయండి, నేను అర్థమవుతుందా మంచి స్పీడ్ కూడా బండి ఎవ్వరం. ఇదే కిసురు మా కిసురు, ఇదే కిసురు అర్థమవుతుందా ఇరుకు బొక్క. ఒకళ్ళు వచ్చారు ఇంకొకళ్ళు దూరతా కుదరదు అనమాట, అంత ఇరుకు మా కిచెను. ఏంటి ఇది వచ్చేసేసి మీ బావ నా కోసం కొన్నాడు గైండర్ టైం సెట్టింగ్ 20 నిమిషాలు టైం సెట్టింగ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా 20 నిమిషాలు అయిపోగా పిండి ఆడేసేసి అలా ఆగిపోద్ది అనమాట, దానికి అదే అయిపోద్ది. ఏం చేస్తావు సంసారంలోకి అన్నీ కావాలి కదా, ఏంటి అన్నీ కొనుక్కు తెచ్చుకున్నామన్నమాట. ఖర్జూరం మీ బావ స్ట్రాంగ్గా ఉంటాడని చెప్పేసి ఖర్జూరం మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, టాకు టాక్ ఎప్పుడు ఉంటుంది టాక్ టాకు. ఏంటి ఇంకా చెప్పరు మన తోవేను కదా, ఏటక్క పండగ ఏంటి ఇప్పుడు తోందాం సామానాలు అని అడిగే కదా. పండగలో గిన్నెలు అవసరం లేదు నాకు, కొంత ఇలా తాగనే కొంత జిడ్డు అనిపించి నాకు బయట వేసి తోమేస్తామే చెయ్యి ఎరిగిపోయేలా తోమేస్తాను. మా పెళ్ళికి కొన్న డబ్బాలు చూసారా ఎంత ఎల్లగొనో, ఇప్పుడు తెల్లగొనున్నాయి. బాదం పప్పు తింటే మంచిది, జుట్టు కూడా ఊడిపోదంట అందుకనే తింటామన్నమాట. ఇంకా మా ఇంట్లోని ఏ మూల చూసినా కూడానే మరి మా ఇంట్లోనే ఉంటాయో తెల్లదు, మీ ఇంట్లో కూడా ఉన్నాయో నా తెల్లదం కానీ కొంత చెప్పండి అమ్మ. చెప్పరా చెప్పరా ఎన్ని మూటలు చెప్పలు ఉంటాయో మా ఇంట్లో నిజంగా చెప్తాను. ఇగో ఇదో మూట అదో మూట అదో మూట ఇవన్నీ కాకుండా పైన ఆ పైన ఆ సంచిలోని ఆ డ్రమ్లోని మొత్తం మూటలే, చెప్పల మూటలు అన్నీ చెప్పలే. అది పోతుందా ఎప్పుడు ఏ చెప్ప గుర్తు ఎప్పుడు ఏ చెప్ప కావాల్సి వస్తుందో అని చెప్పేసేసి అమ్మకంట అలా పెట్టు కూర్చున్నాం వల్ల ఎవరో ఒకరు దొంగలు పడి ఏటి మా కొంపలోని ఈ చెప్పలట్టు పోండాలా బాబు మీ పుణ్యం ఉంటుంది నిజంగా చెప్పలో గుడ్లో పట్టుకుపోండి. ఎందుకు ఎలాగ అన్నానంటేని ఏటి అమ్మేద్దామంటేనేమో చేతులు రావట్లేదు, ఎప్పుడే చెప్ప గుర్తు కావాల్సి వస్తుందో అని చెప్పేసేసి. నిజంగానే మరి మా ఇంట్లోనే ఇన్ని ఉన్నాయి మీ ఇంట్లో కూడా ఇన్ని ఉన్నాయా నాకు డౌట్ వస్తుంది. సరేలే ఎందుకు వస్తుందిలే కానీ సరే మరి బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసాను మరి అమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామా చూపించేస్తారండి. అలా బెడ్రూమ్లోకి వచ్చేస్తే ఇదే మా బెడ్రూమ్, అక్కడ మీ బావ పడుకుంటాడు, ఇక్కడేమో నేను పడుకుంటాను. చీ పాడునే సిగ్గేస్తుంది, ఏసీ కూడా ఉంది మరి. ఎందుకంటే మరి ఎలా రేపు ఏసీ లేకుంటే ఎవరున్నారు చెప్పండి, అప్పు చేసుకున్నా సరే అని ఏంటి ఫైనాన్స్ మీద తీసుకున్నా సరే ఏసీలు కొనేసుకుంటున్నారు అందరూ, మేము కూడా కొనేసుకున్నాం ఒక ఏసీ. హాట్ వేడిగా ఉంటుంది కదా, ఓ మై గాడ్ ఇంగ్లీష్ వద్దు ఇప్పుడు అర్థమవుతుందా, సబ్స్క్రైబర్స్ అల్లిపోతారు. ఇంకా ఏటి వచ్చేసి సెల్పు, ఆ సెల్పులో గుడ్డలు ఎక్కడ చూసినా గుడ్డలే చెప్పాను కదా, గుడ్డలుగా అయితే మా ఇంట్లో ఓటు తక్కువ ఉండదు. ఇంకా అక్కడ మూటను చూసారు కూడా అవి కూడా గుడ్డలే, కానీ ఏంటి ఎన్ని బట్టలు ఉన్నా ఎన్ని సిప్పలు ఉన్నా కానీ ఇల్లు మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. అర్థమవుతుందా ఇంత బూజు కూడా ఎక్కడ ఉండదు, నీట్గా ఫ్యాన్ కానీ చన్ని ఎప్పటికప్పుడు నీట్గా దులిపేసుకుని అందంగా ఉండించుకుంటాను. అర్థమవుతుందా ఇంకా తర్వాత మరి వచ్చండి అమ్మ వచ్చండి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా టీవీ ఎట్టి పైనెట్టారు టీవీ ఎట్టి పైనెట్టారు అని చాలా మంది అడిగారు చాలా వీడియోలోని. ఏం చేస్తావు చెప్పండి, ఇక్కడ ప్లేస్ లేదు, మేము ప్లేస్ క్రియేట్ చేసుకున్నాం. అర్థమవుతుందా ప్లేస్ క్రియేట్ చేసుకుని ఆకాశంలో పెట్టుకున్నాం అనమాట. టీవీ చూసినప్పుడు పడుకునే చూస్తాం, కూర్చొని చూసామనుకో మా మెడ అట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసేసి పడుకునే టీవీ చూస్తాం అనమాట. చెప్పలేము కొన్ని కొన్ని కష్టాలు చెప్పలేము అనమాట. ఇంకా మీ బావ నా కోసం ఎంతో ప్రేమతో నాకు ఎప్పుడన్నా మూడు డిసప్పాయింట్లో ఉందనుకో, డిసప్పాయింట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలుసా, పాటలు హోమ్ థియేటర్ మీ భావన కోసం కొన్నాడు హోమ్ థియేటర్. అర్థమవుతుందా మంచిగా మంచి ఊపు మంచి ఊపు 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 ఉన్న పాటలు పెట్టుకుంటాను, మసాలా పాటలు పెట్టుకుని ఏటి శుభ్రంగా తలుపులన్నీ వేసేసుకుని ఫుల్గా డ్యాన్స్ చేసేస్తాను ఒక అరగంట సేపు వరకు. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడన్నా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు సంగీతం విన్నారనుకో మన మైండ్కి ఎంత రిలీఫో తెలుసా, మీకు తెలీదు చాలా రిలీఫ్ అనమాట. ఏంటి మన మూడ్ని ఎమ్మటే మంచి మూడ్లోకి తెచ్చేస్తుంది అనమాట సంగీతం. మీ బావ కన్నా హోమ్ థియేటర్ మరి. తర్వాత నా బుజ్జుమడ నా మిషను నాకు ఎంత ఎక్కువైంది అంటే నా మిషన్ ఇది అర్థమవుతుందా. ఇదే మా ఇల్లు చూసేసారా, ఇదే ప్యాలెస్ మా ప్యాలెస్, ఇంకా అందుకనే పెద్ద ప్యాలెస్ ఏం కాదు అయిపోయింది ఇక్కడతో. ఇదే మా ఊమ్ టూరు మరి. మరి నచ్చితే మరి సబ్స్క్రైబర్స్ చేయండి. మరి ఇంకో విషయం ఏంటంటే మరి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తే మా ఆయన నాతో పాటు వీడియోలు చేస్తానని చెప్పేసి రాత్రి అన్నాడు, అందుకని యూట్యూబ్ మీద పడ్డాను. కాబట్టి మీ అందరూ కూడా మరి నన్ను బాగా ఎంకరేజ్ చేసేసి సబ్స్క్రైబర్స్ తొందరగా చేసుకున్నారనుకో మా ఆయన గారు నేను ఏంటి మా పెళ్లి కానించి మొత్తం వీడియోలన్నీ కూడా మీకోసం స్పెషల్గా తీసేసి మా ఆయన నేను వీడియోలు తీసి మీ అందరికీ నేను వీడియోలు పెడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాం మరి. అది మీ సపోర్ట్ని బట్టి ఉంటుంది మరి, ఇంకా నేను అంతకన్నా ఏం చెప్పలేను మరి. మీరు ఎంత తొందరగానే గంట కొట్టేసారనుకో అంత తొందరగా మేము యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేస్తాం మా ఆయన నేను. కొత్త జంట సిలకా గోరింక జంట వచ్చేస్తాం, ఓకేరా ఎంజాయ్యా రచ్చా. వీడియో బాగుంటే కామెంట్ పెట్టను మరి, ఇంకా మంచి వీడియోలతోటి మీ ముందుకు వచ్చేస్తాను. సరేనా వెళ్తాను మరి, బాయ్ మరి.